రైతు కోసం కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేసిన నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతు కోసం 3 రోజులు నిరసన కార్యక్రమంలో భాగంగా రైతులు గత 6 నెలల నుండి తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులకు ఉచిత పంట బీమా కల్పించాలని పూర్తి నష్టపరిహారం చెల్లించాలని పందలపాక జెండా సెంటర్ నుండి పిఎస్సిఎస్ రైతు భరోసా కేంద్రం వరకు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరం పార్లమెంట్ రైతు అధ్యక్షులు సిరిసల్ల నాగేశ్వరరావు బిక్కోల మండల నాయకులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. బస్తాకి 10 రూపాయలు చొప్పున రామకృష్ణారెడ్డికి ముడుపులు ముడుతున్నాయని ఆ రోజు ఇక్కడ శాసనసభ్యులు ఇవాళ శాసనసభ్యులు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏ ఒక్క రైతుకైనా ఏదైతే ఆ రోజు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించడం జరిగిందో దానికి తగ్గి ఏ రైతుకైనా వచ్చిందా అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 1401 రూపాయి ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు దాదాపుగా 45 రోజులు కొంతమంది 2 నెలలు కొంతమంది అయింది రైతాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలకి ధాన్యం అమ్మి ఇంతవరకు ఎవరికి డబ్బులు పడిన దాఖలా లేవు. పడిన వాళ్ళకి 71 రూపాయి తగ్గి వాళ్ళకి జమ అవుతా ఉంది. మరి 71 రూపాయి ఎవరి అకౌంట్లోకి వెళుతుంది అనేది ఇవాళ ఎమ్మెల్యే గారు ఇక్కడ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 71 రూపాయి ఎందుకు తగ్గుతుందనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున రైతులను మోసం చేయడం జరిగింది. రైతులు ప్రభుత్వాన్ని నమ్మి ఉచిత పంటల బీమా అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 రబీకి కానీ 2020 ఖరీఫ్కి కానీ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని ప్రకటిస్తే దాన్ని నమ్మి రైతాంగం ఊరుకుంటే ఇవాళ ప్రభుత్వం ప్రీమియం చెల్లించాల. దానివల్ల ఇవాళ పంటలు తీవ్రంగా నష్టపోయినప్పటికీ పంటల బీమా పథకం అమలు కాని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నేరుగా రైతులకి ఏదైతే నష్టపోయారో ఆ నష్టాన్ని మొత్తం భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అటు పంటల బీమా అయినా చెల్లించాలి, లేని పక్షంలో నష్టపరిహారం ప్రభుత్వం అయినా చెల్లించాలి. ఇవాళ ఒక్కొక్క రైతు ఎకరాకి 30,000 నుంచి 35,000 వరకు నష్టపోవడం జరిగింది. దాన్ని పూర్తిగా ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వం తప్పిదం వల్ల ఇవాళ పంటల బీమా రైతుగా నష్టపోయారు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ సామెత, మనకి తెలుగులో ఒక సామెత ఉంది, దున్నపోతీనింది అంటే దూడను కట్టమని. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం కానీ శాసనసభ్యులు కానీ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ ఐఏబీ మీటింగ్లో మార్చి నెలాఖరుకి కాలువలు మూసేస్తాం, పోలవరం కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం మాట్లాడితే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 10వ తారీఖుకి డిసెంబర్ 10వ తారీఖుకే ఎదలు పూర్తి చేసేయాలన్నారు. రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే డిసెంబర్ 10వ తారీఖు ఏ విధంగా ఎదతలడం అనేది పూర్తవుతుంది అనేది కూడా ఆలోచన లేకుండా, ఆ విధమైన స్టేట్మెంటు ఒక అవగాహన లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా ఇంకా పూర్తిగానే పరిస్థితి వచ్చింది. జనవరి 10వ తారీఖు కానీ ఎదతలడం పూర్తిగానే పరిస్థితి వచ్చింది. అందువల్ల మేము డిమాండ్ చేసేది గోదావరిలో నీరు ఏప్రిల్ 15 వరకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ తర్వాత మీరు కాపర్ డ్యాం వర్క్ చేసుకున్నా ఏం చేసుకున్నా రైతాంగం సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఇప్పటికే రైతు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మొదటి పంటలో ఇవాళ రెండో పంటకి పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోకుండా ఇవాళ మిన్నకుండిపోయిన పరిస్థితి. మరి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఏం జరిగిపోతా ఉందని మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఇక్కడ 71 రూపాయలు తగ్గుతూ ఉంటే ఏం మాట్లాడకుండా ఎందుకున్నారు, దాన్ని ఓపెన్ డిబేట్లో మాట్లాడితే నా అకౌంట్ చూసుకోండి అని ఒక బాధ్యతారహిత్యమైన సమాధానం చెప్పిన వ్యక్తి ఈ 71 రూపాయలు ఏమవుతుందనే దానిపైన కూడా సమాధానం చెప్పాలి. ఇవాళ 2 నెలల పాటు ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బు పడినప్పటికీ కూడా శాసనసభ్యులు దానిపైన స్పందించకుండా ఆ విషయాలను ఎక్కడా ప్రస్తావించకుండా అటు ఐఏబీ మీటింగ్ జరిగింది, ఇటు డిస్ట్రిక్ట్ డిఆర్సీ మీటింగ్ జరిగింది, వీటిలో కూడా ఎక్కడ రైతాంగం సమస్యలు శాసనసభ్యులు ప్రస్తావించలేని దుస్థితిలో ఉండడం మన దౌర్భాగ్యం, అనపత్తి నియోజకవర్గం దౌర్భాగ్యం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కానీ ఉచిత పంటల బీమా కానీ ఇవన్నీ సక్రమంగా అమలు చేసిన విధానం ఆ రోజు ఉంది. ఆ విధంగా అమలు చేసి వాళ్ళ రైతుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన నాయకుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మరైతే ఈ రోజుని మరి రైతులకు చెల్లించవలసినటువంటి అమౌంట్ని మరి రాష్ట్రవ్యాప్తంగానే చాలా మందికి ఇంకా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అనపర్తి నియోజకవర్గం చూస్తే రైతులకి ఏ విధమైనటువంటి చెల్లింపులు చేయలేదు. ఏదో ఆన్లైన్ అంటున్నారు, రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు, మళ్ళీ సచివాలయానికి తిరగటం, ఈ రకంగా రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అనేక నిబంధనలు పెట్టి రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. మరి గతంలో మరి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఈనాడు ఎలా చేసింది? మరి రైతు బీమా పథకాన్ని ముందుగానే ఆనాడు చెల్లించడం జరిగేది, ఉచిత బీమా మరి వర్తించడం జరిగేది. కానీ ఈ రోజున ఆ విధంగా కాకుండా అసలు ఉచిత బీమా వర్తింపుకే అర్హత లేని విధంగా రైతులు తయారు చేసినటువంటిది. మరి ప్రభుత్వం ఏదైనా ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాత్రమే. ఎందుచేతంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో ఆయన చేసినటువంటి పాలనలో మరి ఈ రోజుని శాసనసభలోనే ఈ బీమాకు సంబంధించినటువంటి దాని మీద చర్చ జరిగినప్పుడు ఇప్పటి వరకు మీరు కట్టలేదు, అబద్ధాలు ఆడుతున్నారు అని ఆయన మరి బాసిమంట వేసుకొని శాసనసభలోనే కూర్చొని దానికి నిరసన తెలియజేయటం జరిగింది. అప్పటి వరకు కట్టాము అలా రకరకాల మాట్లాడినటువంటి ఈ మంత్రులు మరి ఎమ్మెల్యేలు మరి సిగ్గుతో తలంచుకోవాలి. అర్ధరాత్రి ఒక జీవో పాస్ చేసి సుమారు 500 కోట్ల సుమారు కట్టడం జరిగింది. అంటే మొత్తం ప్రీమియంలో సగం మాత్రమే కట్టారు. మేము కట్టామని మరుసటి రోజు చెప్పడం జరిగింది. మరి ఏదైనా ఒక వాహనానికి ఆ ట్యాక్స్ కట్టేటటువంటి టైం అయిపోయినప్పుడు, ఆ ఇన్సూరెన్స్ కట్టేటటువంటి టైం అయిపోయినప్పుడు అది ఎంతవరకు వర్తిస్తుంది అనేది మరి రైతుల్లో కూడా ఆందోళన ఉంది. అంచేత మరి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ పేమెంట్స్ అన్నీ కూడా వెంటనే చెల్లించాలి. బీమా పథకాన్ని ఉచిత బీమాన్ని త్వరగా అమలు చేయాలి. అదేవిధంగా రైతు ఈనాడు అనేక ఉత్పాతాల వల్ల మరి తుఫాన్ల వల్ల మరి నష్టపోయాడు పంట, దానికి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పరిష్కరించాలని మాత్రం ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. పంటల బీమా
పంటల బీమా రైతులకు ఉచిత పంటల బీమా రైతులకు ఉచిత పంటల బీమా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు కోసం అనే కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతా ఉంది దానిలో భాగంగా ఈ రోజు పందలపాక మెకోల మండలం పందలపాక పిఎస్సిఎస్ దగ్గర ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రం ఉందో ఆ కొనుగోలు కేంద్రం దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉంది మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు उचित పంటల బీమా उचित పంటల బీమా उचित పంటల బీమా రైతులకు उचित పంటల బీమా రైతులకు उचित తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట జగనన్న ప్రవేశపెట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇంటి స్థలాలు మెరకు చేయడానికి రావుల పలివిచ్చిన పర్మిషన్తో బొండు ఇసుక మట్టి అక్రమ మార్గంలో కొత్తపేటకు తరలించిన అపార్ట్మెంట్లకు బట్టీలు అమ్ముకుంటున్న వైను కొత్తపేటలో చోటు చేసుకుంది స్థానిక మార్తి సెంటర్లో నూతనంగా నిర్మించబోతున్న అపార్ట్మెంట్లకు రాత్రి పగలు లేక తేడా లేకుండా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నుండి వెళ్తున్న పట్టించుకొని అధికారులు నిత్యము రద్దీగా ఉండే మార్తి సెంటర్లో లారీలు తేడం పట్ల భయప్రాంతులకు గురవుతున్న స్థానికులు तुमने और बन दी लूनर राहुल बोल गौर लेंगे ना है कहीं जतना जी क्या कहीं जतना राहुल बोल गौर लेंगे गौर लेंगे क्या था बंडा के डा अलर्ट बिल्ले इन्दी मर हाउस सेट लिया लल का दीदी ये आवरे असल आवर पंपिंग बंडी అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం శంకరగల్లు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ క్రికెట్ ఆటగాడు నరేంద్ర ఆద్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా 16 జట్లు పాల్గొనగా అందులో ఫైనల్ శంకరగల్లు విజయం సాధించడం జరిగింది రన్నర్ అప్ గోవిందపురం జట్టు నిలిచింది ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ లీడర్ కరుణాకర్ చేతుల మీదుగా మొదటి బహుమతి శంకరగల్లుకు అందజేయడం జరిగింది फोटो फोटो सर नहीं दौरा क्या
అలాగే సికందర్ అన్నకు కూడా శంకర్ గారు వేపుల్లో ఉంది. పైకురావుపేటలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 135 ఆవిర్భావ వేడుకలు పైకురావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తల్లూరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్న లింగాలయ్య కాలనీలో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. తొలుత వందే మాత్రం గీతం ఆలపించి అనంతరం పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెరుమల్ల వెంకటరమణ జాతీయ కాంగ్రెస్ పార్టీ 30 రాట్నం గుర్తు గల జెండాను ఎగరవేసి ఆవిష్కరణ చేశారు. తదుపరి తల్లూరి విజయ్ కుమార్ మాట. ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన పెద్దలకు అలాగే మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమల్ల రావణ గారికి, పాలవర బొప్పరాజు గారికి, అలాగే మన అర్జున్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటగా పొందమేంద్ర గీతం ఆలపించిన తర్వాత జెండా వందనం పట్టణ అధ్యక్షులు పెరుమల్ల రావణ గారు ఎగరేసిన తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంటుంది. కాబట్టి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వందే మాతరం గీతం ఆలపిస్తాం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత త్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదా వరదా మాతరం వందే మాతరం వందే మాతరం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. నెహ్రూ గాంధీ సిద్ధాంతాలు అమలు చేయాలి. నెహ్రూ గాంధీ సిద్ధాంతాలు అమలు చేయాలి. నెహ్రూ గాంధీ సిద్ధాంతాలు అమలు చేయాలి. చెప్పులి కాంగ్రెస్ పార్టీ కేక్ కట్ చేస్తారు చేయించండి. కాంగ్రెస్ పార్టీ గాంధీ నెహ్రూ నాయకత్వం, ఇందిరాగాంధీ నాయకత్వం, ఇందిరాగాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం కట్ చేయండి. రారా రమేష్ నువ్వు చేయి రమేష్ గారు కూడా కట్ చేసి స్వీట్ ఇవ్వండి రావణ గారు ఆయనకి తినిపించండి. ఓకే ఓకే బాగా రమేష్ చేయండి.
అందరి ఒకటే ఒకటి ఇచ్చాడు అందరికి బాబు అప్పలా కట్ చేసి వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడిలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో మమేకమై నడుస్తుంది. కొన్ని ఒడిదుడుకులు వచ్చినా ఓటములు ఎదురైనా పార్టీ ఎప్పుడు భారతదేశ ప్రజల కోసమే నడిచింది, భారతదేశ ప్రజల సంక్షేమం కోసం నడిచింది. అటువంటి పార్టీలో మేము నడవడం అనేది మాకు చాలా గర్వకారణం. రాబోయే కాలంలో ఇంకా ప్రజాస్వామ్యం కాపాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ఉన్నా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. కొద్దిగా ఎడబాటు ఉండొచ్చు కానీ ప్రజల మనసులోంచి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజాస్వామ్యం కాపాడగలుగుతుంది. పేదవాడు కానీ మధ్యతరగతివాడు కానీ లేదా సామాన్యుడు కానీ చిన్న వృత్తకులు కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సుఖశాంతులతో ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. రాబో కాలంలో రాహుల్ గాంధీ ఈ మరలా అధ్యక్ష స్థానం తీసుకోవడం, ప్రధానమంత్రి అభ్యర్థిగా నడవడం 2023 కానీ 24 కానీ ఎప్పుడు జరిగినా ఆయన ప్రధానమంత్రి అవ్వడం అనేది ఖచ్చితంగా జరిగే విషయం కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మీరు మరలా ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఈ 135వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న మీ అందరూ కూడా శిరసావేసి నమస్కారం తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఇందిరాగాంధీ గరీబ్ హఠావో అని వినాదులతోటి ఈవేళ చాలామంది పేదలకి ఇళ్ల స్థలాలు, ఆ రోజుల్లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఈ లింగాల కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆయంలో జరిగింది, 430 ఇళ్ళు ఇచ్చారు ఆ రోజుల్లోని. 3 సెంట్లు స్థలం ఇచ్చి కట్టుకోవడానికి పనికి ఆహార పథకం కింద రైస్ కూడా ఇచ్చారు. అటువంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఏం చెప్పగలం? మన కొడుకులే అడుగుతున్నారు తండ్రుల్ని, మీరు ఏం చేశారని. మనం ఏం చేసామంటే ఈవేళ కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనందరం కాంగ్రెస్ పార్టీ ఈవేళ కాకపోయినా రేపైనా సరే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరందరూ కూడా మాకు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. పైకరావుపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని వాళ్ల కుటుంబాలు సంతోషంగా పండుగ చేసుకునేందుకు గత 24 నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జీతాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. గతంలో రైతులకు ఎన్సీడీసీ నిధుల నుంచి పేమెంట్లు చెల్లింపు జరగాలని, అలాగే ఫ్యాక్టరీ కార్మికులకు కూడా చెల్లింపు జరగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిండా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. మరి క్రషింగ్ చెరుకు మొత్తం చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వల్లభాబురావు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు అశోక్ బాబు గారు, అలాగే ఎండీ గారు అందరూ కూడా పాల్గొని మొత్తం టైం చేయడం జరిగింది. మరి క్రషింగ్ మనకి ఈ సంవత్సరం మరి చాలా గమనీయంగా తగ్గిపోవడం జరిగింది. ఏంటంటే లాస్ట్ ఇయర్ రైతులకి పేమెంట్ ఇవ్వడంలో మరి యజమాన్యం కొంచెం లేట్ చేయడం, దాని మీద ముఖ్యంగా రైతాంగం అంతా కూడా మరి ఊరికే నక్క మీద దాటికైపోయినట్టు, అసలే గిట్టుబాటు ధర రావట్లేదు రైతుకి. దాని పరిస్థితితోడు ఈ 1 ఇయర్ లేట్ అవడంలో రైతాంగం ఎవరు ముందుకు రాక క్రషింగ్ ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది. సుమారు 40-50 వేలు టన్నేజ్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్, 70 వేలు
అయితే మేము మొన్న ఈ ఫ్యాక్టరీ క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చింది. క్యాబినెట్ సబ్ కమిటీలో మేమందరం కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఇది అమ్మేస్తారని డిమాండ్ వస్తే దాన్ని సబ్ కమిటీ కూడా ఆమోదించి ఆల్టర్నేట్ ఏదో చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. దానికి సంతోషం. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ మనకి ఈ గిట్టుబాటు ధర రావడం కాకుండా ముందు నెంబర్ వన్ క్వాలిటీ షుగర్ వచ్చేలాగా మనం కృషి చేస్తే మన రాష్ట్రంలోనే ఈ పంచదారని విదేశాలు లేదంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ఎలాగా పనిచేయదు. ఏంటి దానికి నెంబర్ వన్ క్వాలిటీ రావడానికి కావాల్సిన మెషినరీ కానీ అలాగే రైతులకి అవేర్నెస్ తీసి ఏ విధంగా పండించాలన్న దాంట్లో కొంచెం వెనకబడి ఉన్నాం కాబట్టి సక్సెస్ఫుల్గా వెళ్ళటం లేదు. కాబట్టి మనకి తిరుపతి కానీ అన్నవరం కానీ దేవస్థానాలకి షుగర్ సప్లై కోఆపరేటివ్స్ నుంచి తమిళనాడు నుంచి వస్తుంది కాబట్టి అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మన ఫ్యాక్టరీలో తయారైనా వెళ్తే పూర్తి స్థాయిలో ఇది రన్నింగ్లోకి వెళ్తుంది. ఇటు రైతులకి అటు కార్మికులకు కూడా వెలుసుబాటు వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ సబ్ కమిటీకి మొన్న నిర్ణయం తీసుకోవడం సత్వతగ్గ విషయం. కాబట్టి ముఖ్యంగా ఎన్సిటీసీ కేంద్ర ప్రభుత్వం నిధులు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు రైతాంగాన్ని ముఖ్యంగా కోఆపరేటివ్ సొసైటీలని రక్షించాలనే ఉద్దేశంతో 200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు బ్యాలెన్స్ సెకండ్ పేమెంట్లో 100 కోట్లు బ్యాలెన్స్లోనే మన ఫ్యాక్టరీకి 19 కోట్లు రావాలి. ఈ 19 కోట్లలో కూడా 10 కోట్లు చిల్లరతో ఇవ్వడం జరిగింది పేమెంట్. మిగతా 9 కోట్లు ఎన్సిటీసీ కేంద్ర ప్రభుత్వం ఈ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్కి ఇచ్చిన ఈ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ గురించి నిధులు మంజూరు చేసి నా నిధులు మంజూరు చేయవలసిందిగా మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రైతాంగం తరఫున. అది వస్తే ముఖ్యంగా ఏంటంటే మరి గత 20 నెలలుగా తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి మరి జీతాలు లేక చాలా ఇబ్బందుల పరిస్థితి ఉన్నారు. ఒక పక్కన కరోనా, ఓ పక్కన ఏమో వీళ్ళకి జీతాలు లేని పరిస్థితి. ఇది ప్రజాప్రతినిధులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పని జేసీ గారితో మాట్లాడుతూ అన్నారు. కాబట్టి ఏదో విధంగా ఎన్సిటీసీ నిధులు ముందు ఇమీడియట్గా రిలీజ్ చేయవలసిందిగా కోరి ముఖ్యంగా రైతు పేమెంట్కి నష్టాన్ని ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటి ప్రజెంట్ వాటికి ఇవ్వడానికి ఏమీ లేదు. కనీసం పాత బకాయిలన్నీ కూడా రద్దయిపోగట్టి మానవతా దృక్పథంతో యాజమాన్యం ఆలోచించి కనీసం 50% అయినా సరే 10 నెలల జీతాలు ఇవ్వడానికి ఈ నిధులు రిలీజ్ చేయవలసిందిగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తాం. కేంద్రం నుంచి అయితే వచ్చేసేవి, రాష్ట్రం నుంచే మరి రావాలి అవి. కాబట్టి దీనికి ఇండస్ట్రియల్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు మరి సానుకూలంగా స్పందించి మరి ఆయన కూడా నిధులు మంజూరు చేయవలసిందిగా. ఏంటి రైతాంగం దృష్టిలో పెట్టుకుని గతంలో ముందు పేమెంట్ ఈ విధంగా ఇచ్చి రైతులు బకాయిలని ఎలా వసూలు చేశారు. అలాగే కార్మికులను కూడా మరి ఆ జీతాలు ఇవ్వలేదంటే మరి ఇటు యాజమాన్యం కానీ ముఖ్యంగా దీనికి చైర్మన్ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఇప్పుడు వస్తున్నారంటే దేవాలయం వస్తున్నారు కాబట్టి కొంతమంది మీ నాయకులు అందరూ వెళ్తే అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మీరు జీతాలు రావడానికి కృషి చేస్తాం. అదేవిధంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఏంటంటే మా ప్రతినిధి చట్టసభల్లో కూడా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా మా రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్యరాజు గారు కానీ మాధవ్ గారు ఇద్దరు కూడా చట్టసభల్లో మాట్లాడేవాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు కూడా మేము ఈ జీతంలో ఎన్సిడిసి మన మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ తప్పనిసరిగా రావడానికి కృషి చేసి మీ జీతాలు ఇవ్వడానికి మేము మా ఎంతు సాయశక్తిలో కృషి చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా నూతన సంవత్సర అనంతపురం కలెక్టరేట్ ఆఫీస్ రెవెన్యూ భవనంలో జరిగిన దిశ సమీక్ష సమావేశంలో మడకసర నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరెంట్ల మాధవ్, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాకు ఎక్కువ సార్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఎప్పుడంటే చెరువులు మడసార్ సార్. ఈ జిల్లాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ అనేది మడసార్ మనిషి ఓన్లీ. సో ఇప్పుడు ఒక 4-5 అడుగులు కన్నా మట్టి తీస్తే కింద లాట్ ఆఫ్ శాండ్ ఇస్ దిస్.
సో వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ది పోల్ కాన్స్టిట్యూన్సీ. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ పర్మిషన్ పోలీస్ వాళ్ళు దే నాట్ యాక్సెప్టింగ్. మీరు ఎప్పుడే లైట్ ఇచ్చారో పుట్ ఇట్ అప్ అర్జెంట్లీ. డీసిలిటేషన్